పోగ్రం వింటున్న ప్రతి వారికి కూడా ప్రభునామంలో వందనాలు మరియు క్రీస్తు యేసునందు ప్రతి అవసరములను మనలను తీర్చే దేవుడు దేవునియందు మనం భయంతో భక్తితో జీవించడం ద్వారా మన ప్రతి అవసరమును దేవుడు తీరుస్తాడు మనకి అందును బట్టి దేవునికి మనం స్థుతులు స్తోత్రాలు చెల్లించాలి మరి ముఖ్యంగా ఏమిటి మన ప్రతి అవసరం అంటే నిజముగా మనకి వర్షం కావాలి మనకు నీరు కావాలి మనకు గాలి కావాలి మన జీవితంలో వెలుగు అన్నీ కావాలి మనిషికి ఇవన్నీ కూడా ఎవరి నుంచి వస్తున్నాయి ఎవరి నుంచి కలిగినవి అంటే దేవుడు మనకి ప్రతి అవసరాన్ని తీర్చే దేవుడు అనే విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా ఆలోచన అవగాహన కలిగి మనం ఉండాలి దేవుడు ఏ ప్రతి అవసరాన్ని తీర్చడానికి ఏమిటి ఆయనకి అని మనం అనుకుంటే నిజముగా మన అవసరతలు మన కుటుంబ అవసరతలు ఏదైనా డబ్బైనా ఇంకొకటైనా ఇంకోటైనా అవసరం కావాలి అంటే ఎవరి ద్వారా అయినా దేవుడు ఇప్పించగలడు ఎవరి అయినా దేవుడు మనలను ముందుకు నడిపించగలడు ఎందుకనంటే దేవుని యొక్క చిత్తము లేనిదే ఏది జరగదనే విషయాన్ని మనం గుర్తెరిగి నడుచుకోవాలి అందును బట్టి మనము ఎల్లప్పుడూ కూడా దేవునికి స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉండాలి ఆయన చేసిన ప్రతి పనికి కూడా మనము ఆయనకి కృతజ్ఞత కలిగి ఉండాలి అందును బట్టి మనము మన అవసరతలన్నీ కూడా మన ఎరిగిన దేవుడు మనం అడిగితేనే కాదు అడగపోయినా ఇచ్చే దేవుడు అడిగినా ఇచ్చే దేవుడు ఎందు నిమిత్తంగా ఇవ్వగలుగుతాడు అంటే మనము ఆయన మాట వినుట ద్వారా ఆయన బిడ్డలము కనుక ఆయన మనలను పోషించేవాడు కనుక మనలను ఆదరించి అందలము అంటే మన సంతోషముగా జీవింపచేసే తండ్రి అయిన దేవుని నుండి మనకి ఇవన్నీ కూడా మన అవసరతలను తీర్చే దేవుడు అందును బట్టి మనము లేఖనములో ఒక మాట మనం చదువుకుందాం పిలిపిలికి రాసిన పత్రిక నాలుగో అధ్యాయము పంతొమ్మిది చూద్దాం కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును ఎవరి మహిమలో క్రీస్తు యేసు మహిమలు దేవుని యొక్క కుమారుడైన యేసు క్రీస్తు ద్వారా మన అవసరతలన్నీ కూడా తీర్చే దేవుడు మనలను నడిపించే దేవుడు మనలను ఎందు నిమిత్తంగా ఆయన మనలను ఆదుకుంటున్నారు అంటే మనము ఆయన బిడ్డలము అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి మనమైతే మన బిడ్డలను తోసివేయచ్చు మనమైతే మన బిడ్డల విషయంలో ఒకళ్ళు చూసి ఒకళ్ళు చూడకోకుండా ఉంటాం దేవుడైతే అందరి పట్ల నీ పట్ల నా పట్ల మంచివారి పట్ల చెడ్డవారి పట్లైనా దేవుడు దయ చూపించే దేవుడు దేవుని మాట వినపోయినా ఆయన బిడ్డలుగా ఆయన ఆదరించే దేవుడు ఇంకొక మాట మనం చదువుకుందాం ఏమిటంటే అదే నాలుగు అధ్యాయంలో ఐదు ఆరు మీ సహనమును సకల జనులకు తెలియజేయుడి ప్రభువు సమీపముగా ఉన్నాడు దేనిని గూర్చి చింతపడుకుడి కానీ ప్రతి విషయములోనూ మనం ఏం చేయాలి కృతజ్ఞతా స్థుతులు చెల్లించాలి ఆయనకి విన్నపించుకోవాలి ప్రతి విషయంలో మన దేవుడు సర్వాధికారి సర్వాంతర్యామి ఆయన ఇక్కడ అక్కడ ఎక్కడ లేడు అనటానికి వీలు పడదు ఆయన అంతటా ఉన్నవాడు అన్నీ మనకు దయచేయి వాడు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి మీ సహనము సకల జనులకు తెలియజేయుడి ప్రభువు సమీపముగా ఉన్నాడు దేనిని గురించి చింతపడుకుడి కానీ ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపన ప్రార్థన చేయాలి నువ్వు అడగాలి నువ్వు గోజాడాలి ప్రతి విషయంలో నీ యొక్క జీవిత విషయంలో కానీ ప్రతి విషయంలో అంటే మన జీవితమే కాదు మన రాజుల ఏడల అధికారులు ఏడ అందరి ఏడలు కూడా మన పొరుగువారు మన స్నేహితులు లేక మన ప్రతి ప్రతివారి ఏడలు కూడా మన విజ్ఞాపన చేయాలి మనం ఎవరిని దేవునికి విన్నవించుకోవాలి అంటే మన సహోదరులు బాధలు ఉన్నారా వారిని కూడా ప్రార్థన చేయాలి అందును బట్టి దేవుడు మనకి ప్రతి అవసరమును ఎదుటివారి అవసరం మనం తీర్చామనుకో మన అవసరం దేవుడు తీరుస్తాడు అనే విషయాన్ని మనము చాలా జాగ్రత్తగా ఆలోచించి వాక్యానుసారమైన జీవితానికి మనం లోబడి అలా దేవుని యొక్క చిత్తాన్ని మనం నెరవేర్చుతూ జీవించాలి అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి అందును బట్టి దేవునికి మనము కృతజ్ఞత కలిగి ఉండటాము ఎప్పేసి పత్రిక మొదటి అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచనాలు చూద్దాం కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును గూర్చిన మర్మమును మన తెలియజేసి తన సంపూర్ణమై జ్ఞాన వివేచన కలుగుటకు ఆకృప మన ఎడల విస్తరింప చేశాను మనం సంపూర్ణుగా జ్ఞానం వివేచన జ్ఞానం అంటే తెలుసుకునే విధానం దేవుని యొక్క చిత్తం దేవుని యొక్క ఇష్టం దేవునికి లోబడు ద్వారా మనము ఆయన యొక్క బిడ్డలుగా ఆయన అడిగినదే కాదు మనం అడగనై కూడా ఇవ్వగలిగే శక్తిమంతుడు ఆయన పరిశుద్ధుడైన తండ్రి అయిన దేవుని నుండి పొంది మనకి అనుగ్రహించే ఆయన ఎవరాయన అంటే యేసు ప్రభు ద్వారానే మనకి సమస్తమును సమకూడి జరిగించే దేవుడు అనే విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి మనము దేవుని యొక్క ప్రణాళికలో మనం ఉన్నాం ఆయన మాట వినపోయినా ఆయన బిడ్డలమే ఆయన మాట విన్నా ఆయన బిడ్డలమే ఆయనను మనం వెళ్ళవేళలో కూడా మనము ఆయన్ని కలిగి ఉండటమే ఎంతో ధన్యత అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి ఎందుకనంటే ఈ రోజుల్లో జనము మనుషులు అయినా మనము అనేక దేవుడ దేవుడు లేకోకుండా నేను ఇది చేశాను దేవుడు నాకు అవసరం లేదని అనుకుంటారు కానీ దేవుడు మనకు కావాలి దేవుడు మన సృష్టికర్త మనలను పుట్టించాడు మన పోషించాడు మన రక్షించాడు ఈ రోజున మనం ఎలా ఉండామంటే మనకన్నా చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అనేకులు ఈ లోకాన్ని విడిచి వెళ్ళారంటే దేవుడు ఉన్నాడు మనల్ని ఉంచాడు మనకి సమయాన్ని ఇచ్చాడు సందర్భాన్ని ఇచ్చాడు మనం ఆయన బిడ్డలం గనుక ఆయన నిత్యము ఆయన మనల్ని ప్రేమిస్తూ మన ఎడల జాలి దయ కనికరము ఆయనకున్న లక్షణాలు మన కల కావాలని తన తండ్రి అయిన దేవుడు కోరుకుంటున్నాడు యేసు ప్రభు లాంటి కుమారులు కావాలి అని కోరుకున్నాడు అలాంటి కుమారులుగా మనం ఆయన స్వరూప్యములు ఎదగాలని తండ్రి అయిన దేవుని యొక్క ఉద్దేశము ప్రణాళిక అట్టి ప్రణాళికలో మనం జీవించాలంటే దేవునికి బిడ్డలుగా ఉండాలి దేవుని యొక్క మాట వినాలి దేవునికి మనం లోబడాలి అప్పుడు మన మనం ఏది అడిగినా దేవుడు మన ప్రతి అవసరమును తీరుస్తాడు చాలామంది అంటారు నేను కష్టపడి ఇల్లు కట్టుకున్నాను అని అంటారు నేను కష్టపడి పొలం కొన్నాను అంటాడు అది నీ కష్టపడ్డ కరెక్టే నీకు ఆలోచన నీ యొక్క కూడబెట్టుకుంటానికి ఇచ్చిన జ్ఞానము నీకు ఇచ్చిన ఆ తెలివితేటలన్నీ ఎవరి నుంచి వచ్చినవి దేవుడి నుంచి వచ్చినాయని తెలుసుకోవాలి దేవుడే తన జ్ఞానం ద్వారా నేను ఇంత ఉద్యోగం చేస్తున్నాను చదువుకున్నాను నేను ఇంత పెద్దవాడిని అయ్యాను నేను ఇలాంటి స్థితిలో ఉన్నాను అందునిమిత్తంగా నేను ఇలా సంపాదించాను నీకు నా తమ్ముడు ఉంటాడు ఉంటాడు మరి వాళ్ళు అలాంటి స్థితిలో ఉంటారా ఉండరు ఎందుకని వాళ్ళకి లేదు వాళ్ళు దేవుణ్ణి విసర్జించారు కానీ నిన్ను దేవుడు ప్రేమించి నీకు తగిన జ్ఞానం ఇచ్చి నిన్ను సిరి సంపదల్లో సంతోషంగా నీవు నీ బిడ్డలు ఉండటానికి దేవుడు ఏర్పరచుకున్నాడు నిన్ను అనే విషయాన్ని మనం గుర్తు చేసుకుని దేవుని ఎందు ప్రేమ కలిగి దేవుని యందు పరిశుద్ధత కలిగి మన దేవుని మాట వినుట ద్వారా మనకి మన ప్రతి అవసరమును తీరుస్తాడు ఒకవేళ నీకు అవసరం లేకపోవచ్చు ఏదైనా కానీ నీకు అది అవసరం లేకపోద్ది ఇంకోటి నీకు అవసరం వస్తుంది అది నువ్వు కావాలని కోరుకుంటావు అది నీకు మంచిది కాదు అని దేవునికి ఉంటే దేవునికి మంచిది కాదని తెలుసు అందుకని అది నీకు ఇవ్వడు ఎందుకని దానివల్ల నువ్వు పాడైపోతావేమో అందును బట్టి దేవుడు ఇవ్వడు అందును బట్టి నువ్వు దేవుడు నాకు ఇవ్వలేదు అనుకోకూడదు దేవుడు ఎందు నిమిత్తంగా ఇది తీసివేశాడు మనకు తెలియదు దేవుని చిత్తం కాదేమో కానీ నాకు ఇది ఇచ్చాడు దీంతోనే ముందుకు వెళదాం దీంతోనే మనం నడుద్దాం దీన్ని బట్టే మనం జీవిద్దాం అనే విషయాన్ని మనం దేవునికి వదిలేసేస్తే దేవుడు సమస్తమున సమకూడి మేలు జరిగిస్తాడనమాట అది సమకూడేటట్లు కూడా చేసే దేవుడు అనే విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా ఆలోచన అవగాహన కలిగి మనం జీవించాలి చాలామంది రకరకాలుగా దేవుని ఎందు నమ్మకం లేక ఏదో మనుషులు నమ్ముకుంటుంటారు కానీ దేవుని నమ్ముకోవాలి మనుషులు ఎంతవరకు వస్తారు ఏం చేయగలుగుతారు ఏదైనా కష్టం వస్తే వాళ్ళు విడిచిపెడతారు మనం ఏదైనా అడిగితే వాళ్ళు ఇవ్వలేకుండా ఉంటారు దేవుడైతే కష్టం వచ్చినా నష్టం వచ్చిన ఇరుకులైన ఇబ్బందులైనా నిన్ను శ్రమల దేవుడు నిన్ను ఆ శ్రమల నుంచి విడిపించే దేవుడు ఆ కష్టాల నుంచి తప్పించే దేవుడు నీకు సుఖముగాను నెమ్మదిగాను బ్రతుకు నిమిత్తము దేవుడు ఆయన ఏర్పాటు చేసే దేవుడు అన్ని బట్టి మనం దేవునికి ఎల్లవేళలో కూడా కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి కానీ మనుషులు ఈ రోజున మర్చిపోతూ ఉంటారు చాలామంది మర్చిపోతూ ఉంటారు మనం కూడా మర్చిపోతాం ఎందుకంటే జ్ఞాపక శక్తి లేక కొన్ని మర్చిపోవచ్చు మామూలుగా మర్చిపోవాలని మర్చిపోయే వాళ్ళు కూడా ఉంటారన్నమాట ఎందుబట్టి దేవుడు చేసిన ప్రతి మనం మర్చిపోకూడదు ఎందుకని అంటే దేవుడు మనకి న్యాయమైన దేవుడు గనక న్యాయముగా మనలను బ్రతికించే దేవుడు గనుక అన్యాయం చేయని దేవుడు కనుక మనము దేవుని యందు నమ్మకము కలిగి ఉండాలి అప్పుడు మనకి సమస్తమును ఆయన ఇవ్వగలిగే నమ్మకం మనం కలిగి ఉంటే మనము అడిగిన అడగపోయినా ఇవ్వగలిగే దేవుడని నమ్మకం కలిగి జీవించాలి కానీ చాలామంది రకరకాలుగా తన జీవితంలో నేనేదో చేశాను నేనేదో గనపరిచాను అది చేశాను ఇది చేశానని గొప్పగా మాట్లాడుతూ ఉంటారు ఏదైనా కానీ దేవుని చిత్తం దేవుడే నిన్ను నీకు అధికారం వచ్చినా దేవుడే నీకు ఉద్యోగం వచ్చినా దేవుడే నువ్వు వ్యాపారం చేసినా దేవుడే ఏ పని చేసినా దేవుని చిత్తం లేదే నువ్వు చేయలేవు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నమాట ఎందుకనంటే దేవుడే సమస్తమును సమకూడి జరిగిస్తాడు ఆయన గొప్ప దేవుడు ఆయన పరిశుద్ధుడు మనక మనం పరిశుద్ధులుగా ఉండాలని తండ్రి అయిన దేవుడు కోరుకునే విషయాన్ని గుర్తు చేసుకుందాం గలతీలకు రాసిన పత్రిక నాలుగు అధ్యాయంలో ఎనిమిది తొమ్మిది ఆ కాలం మీరు దేవుని ఎరుగు వారై నిజముగా దేవుల్ని కాని వారిని దాసులై ఉంటిరి కానీ ఇప్పుడు మీరు దేవుని ఎరిగిన వారును మరియు విశేషముగా దేవుని చేత ఎరగబడిన వారినై ఉన్నారు గనుక బలహీనులైన నిష్ప్రయోజమైన మూలపాఠముల తట్టు మరలా తిరగనేలా అయితే దేవుడు మనల్ని ముందుగానే తెలుసు దేవుడికి మనమైతే దేవుని దగ్గరికి వెళ్ళిన కాళ్ళ నుంచి మనకు తెలుసు దేవుణ్ణి ఆరాధించే కాడి నుంచి తెలుసు మరి దేవుని దగ్గరికి వెళ్ళి దేవుని మాటలు విని ఆయన యొక్క చిత్తాన్ని గ్రహించే వరకు మనకు తెలియదు కానీ మనము ఇదివరకు దేవుల్ని కాని వాళ్ళని మొక్కుకున్నాం ఇదివరకు దేవుడు తెలియదు కాబట్టి అలా జీవించా ఇప్పుడు ఆయనైతే మనం ఎప్పుడో పుట్టక దేవుడు మన జీవితం అంతా తెలుసు పుట్టినా కూడా తెలుసు దేవునికి కానీ మనమైతే ఇప్పుడే ఒక్కొక్కళ్ళు ఇరవై సంవత్సరాలు ఒకళ్ళు పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాల వయసుని బట్టి దేవుని దగ్గరికి వెళ్ళిన దాన్ని బట్టి నేను ఎరిగి ఉన్నాను అనుకుంటాం అన్నమాట మనం అలా ఎరిగి ఉండటానికి కారణం దేవుని యొక్క మాట వినుట ద్వారా దేవుని యొక్క లేఖనాలని అనుసరించడం ద్వారా అలా ఎరగపోతే అలా తెలుసుకోపోతే నిజమైన దేవుడు ఎవరో సత్యమైన దేవుడు ఎవరో అనే విషయాన్ని మనం తెలుసుకోకపోతే మనము ఆయన పట్ల విశ్వాసము కలిగి ఉండలేము కానీ దేవుని యొక్క ప్రణాళికలో దేవుని యొక్క మాటల ప్రకారంగా మనం ఎరిగి ఉండాలి ఆయన చిత్తం ఏంటి ఆయన ఇష్టం ఏమిటి ఆయన ఉద్దేశం ఏంటి మన పట్ల ఆయన చేసేది ఏమిటి అనేది మనం తెలుసుకోవాలి నిన్ను నేను మరువను ఎడబాయను నిన్ను ముచ్చు వరకు ఎత్తుకునేవాడుని నేనే అయితే దేవుడు అలాంటి యొక్క మాటలు మనకి చెబుతుంటే మనము నమ్మాలా నమ్మక్కర్లేదా దేవుడు గొప్పవాడు ఆయన మాట పొల్లైనను సున్నైనాను తప్పిపోదు అని చెప్తున్నాడు కానీ అలా మనం నమ్మి ఆయన మాట ప్రకారంగా మనం జీవించడం ద్వారా మనకి ఏది అవసరము ఏది అవసరము లేదో ఆయనకు బాగుగా ఎరిగిన దేవుడు ఆయన తెలిసిన ఆయన ఆయన సత్యమైన మాటలు మన పట్ల పలికి మనలను నడిపిస్తాడు అనే విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా ఆలోచన అవగాహన కలిగి చేయాలి కానీ చాలామంది దేవుని దగ్గరకు వస్తారు మళ్ళీ కొంతకాలం ఉండగా ఏదో కష్టమో నష్టమో ఎరుకలో ఇబ్బందులు వచ్చినప్పుడు పడిపోతారు పడిపోయి తప్పిపోతూ ఉంటారు తప్పిపో ద్వారా ఎవరికి నష్టము అంటే మనకే నష్టము మనం ఎందువల్ల నష్టం అంటే నిజంగా మనం మంచి దోమను వెళుతుంటే మనకి ఏ సమస్యలు ఉండవు మనం చెడ్డ దోమను వెళుతుంటే మరి అనేకమైన పోతలు రకరకాలైన జీవిత విధానంలో మనం కష్టాలు నష్టాలు కలుగుతూ ఉంటాయి కానీ దేవుని ఎందు ఒక కష్టాలు వచ్చినా అవి ఓర్చుకునే శక్తిని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు అవి గాలి వచ్చి ఎలా పోతుందో అలాగ నీ కష్టాలు కూడా అలాగే పోతాయి అనే విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి అందును బట్టి మనము మనము ఏది ఏ విషయంలో దేవుని ఎందు నమ్మకం కలిగి జీవిస్తున్నావో అది మన తొదవరకు కూడా మన బ్రతుకు దినములన్నీ కూడా కృపాక్షేమం కలగటానికి దేవుడు మన పట్ల ముందు వెనక ఉండి నడిపిస్తాడు ఎందుకంటే దేవదూతలు మనకి కావులి ఉంటారని చెప్పాడు దేవుడు నీ పాదములు రాయైనా తగలకుండా ఉండేటట్లుగా చేసే దేవుడు అనే విషయాన్ని చూసేటట్లుగా చేసే దేవుడని మనం చాలా జాగ్రత్తగా అవగాహన చేసుకోవాలి అందును బట్టి మనం దేవునికి ఎల్లవేళలా మనము కృతజ్ఞత కలిగి ఉండాలి ప్రార్థన కలిగి ఉండాలి మనం అలా కలిగి జీవించడం ద్వారా మన జీవితాలకు మేలుకరంగాను దీవినకరంగాను ఆశీర్వాదకరంగా ఉంటాయి అనే విషయాన్ని మనం గుర్తు చేసుకుందాం మొదటి దశలో రాసిన పత్రిక ఐదు అధ్యాయము పదహారు వచ్చిన మనం చూద్దాం ప్రతి విషయమందు కృతజ్ఞత స్థుతులు చెల్లించుడి ఎలాగూ చేయుట ఏసుక్రీస్తు నందు మీ విషయంలో దేవుని చిత్తము ప్రతి విషయములో అంటే నీకు నష్టం వచ్చినప్పుడు కూడానా నీకు లాభం వచ్చినప్పుడు కూడానా నువ్వు సంతోషంగా ఉన్నప్పుడు కూడానా లేక సంతోషం లేనప్పుడు కూడానా అంటే ఏబుగారు మరి ఆయన జీవితంలో బిడ్డల పోయినా ఆస్తి పోయినా అందరు పోయినా ఆయన ఏమన్నాడు మీకు గుర్తుందా ఏమన్నాడంటే ఏబుగారు బిడ్డలు పోయారని చెప్పారు యహోవ ఇచ్చాడు యహోవ తీసుకున్నాడు యహోవ నామానికి స్థుతులు అన్నాడు అలాగే మరి ఆయన గొర్రెలు మేకలు అన్నీ పోయినప్పుడు కూడా దేవుడిచ్చాడు దేవుడు తీసుకున్నాడు దేవునికి వందనాలు చెప్పాడు మరి అలాగే ప్రతి విషయంలో మనకు నష్టం వచ్చినా కష్టం వచ్చిన ఇరుకులు వచ్చిన ఇబ్బందులు వచ్చినా మనం ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలి దేవునికి స్థుతులు చెల్లించాలి అయా నువ్వు ఇచ్చావు ఎందువులలో నా బిడ్డ ఇలా అయిపోయాడు అది నీ చిత్తం ప్రభు అని మనం ప్రార్థన చేయాలి ఆయనకి స్థుతులు చెల్లించాలి అందును బట్టి మనం సంతోషమైన జీవితంలో జీవిస్తాము అనే విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి మరి ముఖ్యంగా మరి పరిపూర్ణమైన పరిశుద్ధమైన జ్ఞానం కూడా మనకు లభిస్తుంది ఎందుకనంటే దేవుడికి మనం ఏది అవసరం మన అడక్కోకముందే ఇస్తాడు అందుకని కొలసీలకు రాసిన పత్రికలు అంటాడు బుద్ధి జ్ఞానము సర్వసంపద ఆయన ఎందున్నవి నీకు ఏది అవసరమో దేవుడికి తెలుసు కానీ నీ అవసరాలు మనం దేవునికి చెప్పినా తెలుసు చెప్పబోయినా తెలుసు మనమైతే కోరుకుంటూ ఉంటాం మాకు అది కావాలి ఇది కావాలి అని అది మనము దేవుని చిత్తానికి ఇవ్వాలి దేవా నీ చిత్తమైతే నీ ఇష్టం నా బ్రతుకు మంచిగా ఉండడానికి చే నా జీవితం మంచిగా ఉండడానికి చే నిన్ను కలిగి ఉండే జీవితం నాకు కావాలి నిన్ను కోరుకుంటున్నాను ప్రభా అని మనం ఎప్పుడూ ఆయన ఎడల నమ్మకము కలిగి ప్రేమ కలిగి ఐక్యత కలిగి సంతోషముగా ఆనందంగా ఆయన ఎడల మనం జీవించాలి అట్లా జీవించడం ద్వారా మనము దేవుడు మనలను కరుణిస్తాడు ఆదరిస్తాడు ఆదుకుంటాడు మన అవసరతలు తీరుస్తాడు అందుని బట్టి దేవునికి కృతజ్ఞత మనం ఒక గ్రామం వెళుతున్నాం ప్రయాణం చేసేటప్పుడు దేవుని చిత్తం ద్వారానే మనం వెళ్ళాలి దేవా ఇదిగో నేను ప్రయాణం చేస్తున్నాను క్షేమంగా వెళ్ళాలి క్షేమంగా రావడానికి నీ కృపచూపు నీవే నన్ను కాపాడే దేవుడు నీ ఎందే నేను జీవించే వారిగా ఉండటానికి సహాయించే నన్నే కాదు ప్రభు విడిచి వెళుతున్న నా బిడ్డలను కూడా అని నువ్వు ప్రార్థన చేయి దేవుడు ఆ తప్పనిసరిగా ఆ పని విషయంలో ఆ వెళ్ళే విషయంలో వచ్చే విషయంలో ఆయన కాపుదల ఆయన భద్రత ఆయన ప్రేమ ప్రతి విషయంలో నిన్ను ఆదుకునే ప్రేమ కలిగి ఉండే దేవుడు ఆయన్ని నువ్వు అనుసరిస్తే ఆయన్ని ఎందు నువ్వు నమ్మకంగా జీవిస్తే నీకు సహాయము చేసే దేవుడు నీకు ఎలా సహాయం చేస్తాడు చాలామందిని చూస్తూ ఉంటాం మనం దైవభక్తులు మనం ఒక ఆయనకి కాకులు ద్వారా ఆహారం తెచ్చాడు నిజంగా ఆయన తెమ్మన్నాడు ఆహారం నాకు ఆకలవుతుందని కానీ తెలుసు దేవుడికి అందుకని ఎవరి ద్వారా పంపించాడు ఆయన ఏదైనా చేయగలిగే శక్తిమంతుడు అనే విషయం ఒకవేళ ఆహారం పెట్టకపోయినా ఆయన మాట చెప్తే చాలు ఆయనకు ఆహారం కడుపు నిండుద్ది ఎందుకంటే దేవుడు గొప్పవాడు ఉన్నది లేనిగా చేసే దేవుడు లేనిది ఉన్నట్టుగా చేసే దేవుడు ఆయన సర్వాంతర ఏమై అందును బట్టి మనము ఆయన మాట వినిపోవటం ద్వారా ఆయన యొక్క వాక్యాన్ని అనుసరించకపోవడం ద్వారా మన కష్టాలు నష్టాలు జరుగుతూ ఉంటాయి ఎందుకనంటే సాతానుడి యొక్క చేతుల్లో ఉంటాం వాడు ఎలాగైనా వాడుకుంటాడు వాడు చివరికి వారిని మరణానికి కూడా మనల్ని దారితీస్తాడు అందుకనే దేవునికి భయపడి దేవునికి భయపడి దేవునికి లోపడి దేవుని ఇష్టాన్ని మనం నెరవేరుస్తూ మనము ఆయన యొక్క మార్గములో జీవించుట ద్వారా మనము ఉన్నతమైన స్థితిని కలిగి ఉంటాం ఉన్నతమైన స్థితి అంటే మనం ఏదో కోట్లు లక్షలు సంపానియాలని కాదు సంతోషంగా బ్రతికినన్నాలు ఆనందంగా సుఖముగా నెమ్మదిగా దేవుని ఎందు భయభక్తులు కలిగి జీవించడం ద్వారా మనం ఈ లోకయాత్ర ముగించుకో ఉంటాకి వీలు రెండోది ఈ లోకయాత్ర కాదు ఇంకొకటి ఉంది ఏమిటంటే ని నిత్యము జీవించే ఆ యొక్క పరలోక రాజ్యములో ఉండడానికి దేవుడు ఏర్పాటు చేసుకుంటాకి ఇక్కడ నిన్ను మంచి మనిషిగా పరిశుద్ధుడిగా పరిపూర్ణుడిగా ప్రభు యొక్క మార్గములో నడిపించడానికి ఏర్పాటు చేసిన ఈ యొక్క పరిపూర్ణమైన గ్రంథములో ఆయన చెప్పిన ప్రతి మాటను బట్టి మనం జీవించడం ద్వారా మనము చేరవలసిన తండ్రి అయిన దేవునికి దగ్గరకు మనలను ప్రభు అని ఏసూక్రిస్తు వారి ద్వారా అక్కడికి వెళతాము అనేది మనం నమ్మకం కలిగి ఉండాలి సరే ఇంకో వచ్చినాన్ని చదువుదాం మళ్ళీ ఏమిటంటే పిలిపిలు రాసిన పత్రిక ఒకటి తొమ్మిది మీరు శ్రేష్టమైన కార్యములను వివేదింపగలవారొటకు మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతోనూ కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలెననియు ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రమును కలుగునట్లు మీరు యేసుక్రీస్తు వలననైనా నీతి పలములతో నిండుకొనిన వారై క్రీస్తు దినమునకు నిష్కపటలను నిర్దోషులని కావాలనని ప్రార్థించుచున్నాను అన్నాడు ఇక్కడ ఏమిటంటే మనం ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు నిర్దోషులుగా ఉండాలని నిష్కపుటులుగా ఉండాలని దేవుని యొక్క రాజ్యములో ఉండటానికి అంటే మనము ఆయన యొక్క మాటను ప్రకారంగా మనం జీవిస్తూ శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారగుటకు మంచి కార్యములను మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతోనూ కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలేనని ఇందువలన దేవునికి మహిమ స్తోత్రములు కలుగునట్లు మీరు యేసుక్రీస్తు నందై నీతి ఫలములు వారై క్రీస్తు దినములకు నిష్కలములను నిర్దోషులనై ఉండవలేనని ప్రార్థించు మనము దేవుని ఎందు మంచిగా నిర్దోషులుగా ఉండటానికి ఆయన ఎందు పాపము లేకుండా ఉండటానికి ఆయన ఎందు మరి పరిపూర్ణులుగా ఉండటానికి పరిశుద్ధులుగా ఉండటానికి మనము ఈ వాక్యం ద్వారా ఈ యొక్క పరిపూర్ణమైన వాక్యము ద్వారా ఆయన యొక్క మాటల ద్వారా మనము మన బ్రతుకులను సరి చేసుకుంటూ మనం అభివృద్ధి పొందుతూ ఆయన ఇచ్చిన జ్ఞానము ద్వారా మనము అనుభవ జ్ఞానము ద్వారా మనము క్రీస్తులో ఎదుగుచు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు అలాంటి కోరిక నీకు అలాంటి కోరిక నాకు కలిగి ఉండాలి ఆయన యొక్క తీర్పు దినాన ఆయన యొక్క చిత్త ప్రకారంగా ఆయన ఇష్ట ప్రకారంగా మనం జీవించడం ద్వారా దేవుడు మంచి ఈ యొక్క ప్రణాళికలో మనం ఉండటం ద్వారా మనకి ఏది అవసరమో ఏది అవసరము లేదో మనము తెలుసుకోవాలి అట్టి తెలుసుకోని పక్షంలో మనము ఉపయోగమే ఉండదు మనకి ఎందుకనంటే మనము ప్రతి విషయాన్ని తెలుసుకునే ద్వారా తేటపరచబడుతుంది తెలుసుకోవాలని నీ కాశ కలిగితే దేవుడు పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట ఉంది తేటపరచబడుతుంది అంటే తెలుసుకునటానికి నువ్వు చదివితే అది తెలియపడుతుంది నువ్వు చదివి అర్థం చేసుకోలేని స్థితిలో ఉంటే నువ్వు వదిలేసేస్తే అది నీకు ఎప్పటికీ తెలియపడదన్నమాట అందును బట్టి మనము తెలుసుకొని అర్థం చేసుకుని తగు విధంగా మన జీవితాలను మార్చుకున్నట ద్వారా మనము పరిశుద్ధులుగా ఉంటాం దేవునికి మనం విన్నవించుకున్న ప్రతి అవసరతను మన దేవుడు తీర్చే దేవుడు అనే విషయాన్ని మనం గుర్తు చేసుకుని మనం ముందుకు వెళ్ళాలి ఏమిటయ్యా తెలుసుకోపోతే ఏమవుద్ది అని అనుకోవచ్చు మీరు తెలుసుకుంటే ఏమవుద్దో తెలుసుకోకపోతే ఏమవుద్దో మనం ఒకసారి చదివి ఈ యొక్క వచనాన్ని చదువుకుందాం ఆ ప్రకటన గ్రంథంలో ఒక మాట ఉంది ఇరవై రెండు అధ్యాయము పద్దెనిమిది వచ్చినం ఈ గ్రంథమందు ప్రవచన వాక్యం ఇను ప్రతివానికి నేను సాక్ష్యం ఇచ్చినదేమనగా ఎవడైనను వీటితో మరి ఏదైనాను కలిపినేడలా ఈ గ్రంథములో రాయబడిన తెగుళ్ళు దేవుడు వారికి కలగచేయును ఎవడైనను ఈ ప్రవచన గ్రంథమందున వాక్యములో ఏదైనాను తీసివేసినేడలా దేవుడు ఈ గ్రంథములో వ్రాయబడిన జీవవృక్ష ఫలములోను పరిశుద్ధ పట్టణములోను వానికి పాలు లేకుండా చేయను అంటే కావాలనుకుంటే మీరు ధన్యులు వద్దనుకున్నారనుకో అది కాదనుకున్నారనుకో మీరు ధన్యులు కాదు మీరు ఈ జీవవృక్ష ఫలం అంటే జీవవృక్ష ఫలం అంటే యేసు ప్రభులోనే పాలు లేదంటే అందుకని ఆయన మాట ప్రకారంగా మనము జాగ్రత్తగా ఆలోచించాలి తీసేసిన కలుపుకున్నా లేకపోతే ఆ మాట నువ్వు ఉంచుకున్నా తీసేసినా నీకే నష్టం తీసేస్తే ఉంచుకుంటే నీకు లాభం ఎందుకంటే దేవుడు నీతో ఉంటాడు దేవుడు నిన్ను ఆదరిస్తాడు దేవుడు నీ అవసరతలు తీరుస్తాడు అనే విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా అవగాహన చేసుకుని మనకు ముందుకు వెళ్ళాలి ఒకవేళ మనమే తీసేసామనుకో ఆ మాటను మనం అశ్రద్ధ చేసి మనం వదిలేసేసాం అది మనకు కాదు మనకు అనవసరం అని దేవుని యొక్క శిక్షకి మనం పాత్రలం అవుతాం అందును బట్టి దేవుడు అన్ని విషయాల్లో మనకి మేలు చేసే దేవుడు కానీ మనం ఆయన యొక్క మేలుని మనం ఆహ్వానించాలి ఆయన యొక్క దీవెన్ని మనం ఆహ్వానించాలి ఆయన మనలను కరుణించి కాపాడి రక్షించే దేవుడనే విషయాన్ని మనం మర్చిపోకుండా మనకి అన్ని అవసరతలు తీరుస్తాడు ఒకవేళ దేవుడు నా ఈ అవసరం తీరలేదు మా అమ్మాయి అవసరం తీరలేదు మా అబ్బాయి అవసరం తీరలేదు అని అనుకుంటారు చాలామంది దేవుడే ఉంటే నాకు ఈ పని జరిగేదా అని వాపోతూ ఉంటారు కానీ దేవుడు ఉన్నాడు దేవుడిని నువ్వు ఆశ్రయించినప్పుడు నీ నీ యొక్క దేవుణ్ణి నువ్వు కోరుకోనప్పుడు దేవుడి దగ్గరికి నువ్వు వెళ్ళనప్పుడు దేవుణ్ణి నువ్వు అడగనప్పుడు నీ యొక్క మనవలు ఆయన ఎలా వింటాడు వినడు తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి నువ్వు తల్లిదండ్రులతో చక్కగా వాళ్ళ మాట వింటూ ఉంటే నీకు ఏది కావాలో అది ఇస్తారు నువ్వు అడిగితే కాదు అడక్క కొన్ని ఇస్తారు అలాగే మన తండ్రి అయిన దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనకు ప్రతి అవసరము తీరుస్తానని దేవుడు చెప్తుంటే మనం నిర్లక్ష్యం స్వభావం కలిగి మనము ఏదో మన అవసరాలు మనమే చూసుకుందాంలే అదేంటి దేవుడి దగ్గరికి వెళ్ళేది దేవుడిని అడిగేది ఏంటి అనే విషయాలు మనం అట్లా కలిగి ఉండకూడదు దేవుడు సృష్టికర్త కనుక ఆయన మనం పుట్టించి పోషించి రక్షించి కా కాపాడుతూ ఆయన బిడ్డలుగా ఉంటూ ఆయన బిడ్డలకు ఎప్పుడు కదువు చేయడనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకుని మనం ముందుకు వెళ్ళాలని దేవుని నామంలో మీ అందరికీ వందనాలు చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకమందున్న మా తండ్రి నీ ఘనమైన నామానికి వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నీ బిడ్డలమైన మే వందనాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ఎందు నిమిత్తం అంటే తండ్రి ఈ యొక్క పోగ్రౌండ్ చూస్తున్న ప్రతి బిడ్డను కూడా దీవించండి ఆశీర్వదించండి వారికి కలిగిన ప్రతి అవసరతలు మీరు తీర్చండి నాయన ప్రతి బిడ్డకు ఏది ఏది కలిగి ఉన్నదో అవసరతలు కలిగి ఉన్నారో అట్టి అవసరాలు మీరు తీర్చమని అడుగుతున్నాం నీ బిడ్డలుగా ఉండటానికి నాయన వారి యొక్క జీవిత పడంత్రం కూడా నీ కాపుదల భద్రతను గ్రహించండి వారికి ఏది అవసరమో ఏది అవసరము లేదో నీకు తెలుసు నాయన నాయన నీ యొక్క బిడ్డలు అవసరతలు మీరు తీర్చే దేవుడు గనక వారి వారి అవసరతలు మీరు తీర్చమని అడుగుచున్నాం వారికి తగిన జ్ఞానంతో నింపండి నాయన వారి అవసరాల మీరు తీర్చండి వారిని నాయన నీ యొక్క బిడ్డలుగా కుమార్తెలుగా కుమారులుగా అభివృద్ధి పొందడానికి సహాయం చేయండి వారి కలిగిన ప్రతి అవసరతను నాయన నీ కృపలో నీ ప్రేమలో వారు నాయన నీకు స్థుతులు చెల్లించడానికి సహాయం చేయండి అన్ని విషయాల్లో మీరే తోడుకొండండి ఇప్పటివరకు ఎన్న నీ బిడ్డలందరిని బట్టి కూడా వందనాలు చెల్లిస్తూ మరి ముఖ్యంగా నాయన ఈ యొక్క చిన్న మెసేజ్ ఇచ్చిన నన్ను కూడా కరుణించి కాపాడి సహాయం చేయమని మా ప్రభును మీ కుమారుడైన క్రీస్తు యేసునామంలో ఈ దీవెనలు అడుగుచున్నాము తండ్రి మీన్ వందనాథ్